వినరో భాగ్యము విష్ణు కథ, వెను వరమిదివో విష్ణు కథ. విష్ణు కథల్ని ఆకర్ణించాలి అంటే పూర్వజన్మలో పుణ్యం చేసుకుని ఉండాలి. విష్ణును ఆకర్ణించు వీణులు వీణులు అన్నాడు పోతనామత్స్యుడు. విష్ణుదేవుడి కథల్ని వినేటటువంటి చెవులే చెవులు. ఎన్నెన్ని లీలలు, ఎన్నెన్ని అవతారాలు స్వామి లోకుల్ని ఉద్ధరించడం కోసం, ముఖ్యంగా పాపాత్ముల్ని ఉద్ధరించడం కోసం అనేక అనేక అవతారాలు ఎత్తాడు. అన్ని అవతారాల ద్వారా కూడా కర్మఫలాలు పూర్తిగా పరిపక్వం కాకపోవడంతో ఇక కలియుగంలో అర్చావతార స్వరూపుడిగా ఎవరు ఏ రూపంలో స్వామిని ఆరాధిస్తే ఆ రూపంలోనే ఉండేలాగా, అదే కదా అర్చావతారం అంటే. మనం అనేక దైవ రూపాలను ఆవాహన చేసుకుంటూ ఉంటాం హృదయంలోకి. ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిరుచి ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటుంది. ఆ ఇష్టానికి తగినట్లుగా స్వామి ఒక ఆకారాన్ని దాలుస్తాడు. అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్యనారాయణ స్థిత అని లోపల బయట అంతా తానై ఉండేటటువంటి పరమాత్మని అంతర్యామి స్వరూపంగా మనం చెప్పుకుంటున్నాం. అంతర్యామి స్వరూపం సరే అన్ని యుగాల్లో ఉన్నదే. నరసింహావతారంలో కూడా ఆయన ప్రహ్లాదుడు ఒక్కసారిగా ఇందులో ఉంటాడని చెప్పగానే అక్కడ ఆవహించి ఉన్నాడు. అక్కడ కూడా అంతర్యామిగా స్వామి కొలువై ఉన్నాడు. ఏ యుగంలో అయినా సరే పంచవ్యూహాలు మనం అనుకున్నాం, పంచవ్యూహాలన్నింటా కూడా అంతర్యామి స్వరూపం ఉంటుంది. వీటన్నింటికంటే విశేషమైనది అర్చావతార వైభవం. స్వామి అర్చామూర్తిగా ముఖ్యంగా కలియుగంలో భూలోకంలో అనేక రూపాలలో మనకి దర్శనమిస్తున్నాడు. కలియుగ ప్రత్యక్ష దైవంగా వెంకటేశ్వర స్వామిగా స్వామి కొలువై ఉన్నాడు తిరుమల గిరి మీద. అందుకే ఆముక్త మాల్యదలో శ్రీకృష్ణదేవరాయల వారు అద్భుతమైన ఆరంభ శ్లోకంలో స్వామిని స్తుతిస్తారు. చూడండి, ఇవి కేవలం స్తుతుల్ని మనం స్తుతులుగా తీసుకుంటే ఒక నమస్కారం పెట్టి స్వామిని భావన చేసుకుని అక్కడితో అయిపోతుందని మనం అనుకుంటాం. కానీ ఏ ఒక్క లీల పరమాత్మ చేసినా ఆ లీలలో ఒక చిద్విలాసం ఉంటుంది, దానిని మనం పట్టుకోవాలి. అది పట్టుకున్నప్పుడే లోకానికి లోకులకి ఒక సందేశం, ఈ ఇహలోకంలో ఉండగా మనం సాగించేటటువంటి జీవన విధానంలో కూడా ఒక మంచి మార్గదర్శకం ఆ స్వామి చేసేటటువంటి చూపేటటువంటి లీలల ద్వారా మనకి కలుగుతుంది. శ్రీకమనీయహారమణి చెన్నుగతానును కౌస్తుభమ్మునందా కమలావధూటియు ఉదారతదోప పరస్పరాత్మలందా కలితంబులైన తమ ఆకృతులు అచ్చత పైకి దోచి అస్తోకతనందు దోచన శోభిలు వెంకట భర్త గుల్చదన్ అస్తోకతనందు దోచన శోభిలు వెంకట భర్త గుల్చదన్. ఆధునిక సమాజంలో ఎన్నో రుగ్మతలు, రుగ్మతలు అనగానే మనం శారీరక రుగ్మతలు అనుకుంటూ ఉంటాం. శారీరక రుగ్మతలు ఏముందండి, ఏదైనా ఒక వైద్యాన్ని చికిత్స చేసుకుంటే తగ్గిపోతాయి. అంటువ్యాధులు కొన్ని ఉంటాయి, అంటువ్యాధులు కానివి కూడా కొన్ని ఉంటాయి. కానీ మానసిక రుగ్మతలు, ఒకరిని చూసి ఇంకొకరు, ఇంకొకరిని చూసి ఇంకొకరు, మానసిక రుగ్మత కూడా ఒక అంటువ్యాధిలాగా ప్రబలుతోంది. ప్రస్తుత సమాజంలో చూసినట్లయితే భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవటం, పెళ్ళైనటువంటి 16 రోజులు పండక్కే ఒకరికొకరు విడిపోవటం, విడాకులు తీసుకోవటం, ఇవన్నీ ఎందుకు అంటే ఒకరినొకరు అర్థం చేసుకునేటటువంటి తత్వం లోపించటం. ఒకరి హృదయంలో ఒకరు ఉండాలి. అలమేల్మంగ శ్రీ వెంకటేశ్వర స్వామిని చూసి మనం ఇది కూడా నేర్చుకోవాలి. ఎలా ఉన్నట్ట వాళ్ళిద్దరూ ఆముక్త మాల్యదలో శ్రీకృష్ణదేవరాయల వారు చెప్తారు. శ్రీ కమనీయహారమణి చెన్నుగ తానును. ఇద్దరు, ఒకవైపు వెంకటేశ్వర స్వామివారు ఇంకొక వైపు అలమేల్మంగ ఎదురు బొదురుగా కూర్చున్నారు. జాగ్రత్తగా గమనించండి, వధూవరులు ఇద్దరూ ఎదురెదురుగా కూర్చుంటే ఏమైంది? శ్రీ కమనీయహారమణి చెన్నుగ తానును కౌస్తుభంబునందా కమలావధూటియు ఉదారతదోప. లక్ష్మీ అమ్మవారి హృదయంలో అంటే వక్షస్థలం మీద మంచి హారం ఒకటి వెళ్లాడుతోంది. శ్రీ కమనీయ హారమణి,
ఆ హారానికి ఒక మణి ఉంది. ఆ మణిలో ఎదురుగుండా కూర్చున్నటువంటి స్వామివారి రూపం ప్రతిబింబిస్తోంది. అంత స్వచ్ఛమైన మణి కాబట్టి. సరే, అమ్మవారికి ఎదురుగుండా కూర్చున్నారు శ్రీమన్నారాయణుడు వెంకటేశ్వర స్వామివారు. ఆయన హృదయంలో సహజంగానే కౌస్తుభం అనే మణి ఉంది. ఆ కౌస్తుభమణి పక్కనే ఇరుక్కుని ఇరుక్కుని అన్నట్లుగా లక్ష్మీ అమ్మవారు కూడా అక్కడే ఉంటారు. ఒక నారీరత్నం, అలాగే కౌస్తుభరత్నం, రెండింటినీ హృదయం మీద ధరించినటువంటి మహానుభావుడైన అలాంటి కౌస్తుభమణి ఉన్నది కదా, కౌస్తుభమణిలో ఎదురుగుండా కూర్చున్నటువంటి అమ్మవారి రూపం ప్రతిబింబిస్తుంది. శ్రీ కమనీయహారమణి చెన్నుగా తానును, లక్ష్మీదేవి హృదయహారంలో తాను ప్రతిబింబిస్తూ, కౌస్తుభంబునందా కమలావధూటియు, కౌస్తుభమణిలో ఆ కమలావధూటి లక్ష్మీదేవి అంటే అలమేల్మంగ అంటూ ఉంటారు. ఏమిటండి అలర్ మేల్ మంగై అని తమిళంలో అంటారు. ఇంకా చెప్పాలంటే మలర్ మేల్ మంగై. మలర్ అంటే పువ్వు, పుష్పం. మేల్ అంటే మీదన. పుష్పం మీద కొలువై ఉన్నటువంటి కూర్చున్నటువంటి మంగై. మంగై అంటే ఉత్తమురాలైన పెద్ద ముత్తైదువా అని అర్థం. తమిళంలో మంగై నంగై అని రెండు పదాలు ఉన్నాయి. నంగై అంటే యువతి, అంటే చిన్న వయసు ఉన్నటువంటి యువతి. సాధారణంగా తెలుగులో ఒక నుడికారం ఉంది, నంగనాచి తొంగబుర్ర అంటూ ఉంటారు. నంగై అనమాట, నంగై నాచియార్, అదే నంగనాచి అయ్యింది. నంగై అంటే యుక్త వయస్కురాలైనటువంటి ఒక అమ్మాయి. దానికి వ్యతిరేకమైనది మంగై, అంటే పెద్ద ఇల్లాలు, వృద్ధురాలైన పరిణతి చెందినటువంటి పెద్ద ముత్తైదువ అంటారు చూసారా, అది మంగై. మరి ఇక్కడ మన అమ్మవారు అలర్ మేల్ మంగై అంటే పుష్పం మీద కూర్చొని కొలువై ఉన్నటువంటి పెద్ద ముత్తైదువ, అటువంటి అమ్మ. ఆవిడికి మలర్ మేల్ మంగయ్యే, మలర్లో మకారం పోయి అలర్ అయ్యి అలర్ మేల్ మంగై అనే రూపం తయారైంది. అటువంటి అలమేల్ మంగ ఇప్పుడు ఎలా దర్శనమిస్తోంది అంటే స్వామివారి హృదయంలో ఉన్న కౌస్తుభమణిలో ఆవిడ కనిపిస్తోంది. ఇద్దరూ ఒకరికొకరు ఎదురుగా కూర్చున్నప్పుడు ఇది సహజం. శ్రీ కమనీయహారమణి చెన్నుగా తానును, కౌస్తుభంబునందా కమలావధూటియు, ఉదారతదోప, చాలా స్పష్టంగా స్వచ్ఛంగా కనిపిస్తున్నారట. ఇది ఎలా ఉందండి, ఇది ఎలా ఉందని కవి చెప్పాడో అది ఈనాటి సమాజానికి అవసరం. ఉదారతదోప పరస్పరాత్మలందా కలితంబులైన తమ ఆకృతులు. భార్యాభర్తలు కేవలం కలిసి ఉండడం కాదండి, ఎలా ఉండాలి అంటే ఒకరి హృదయంలో ఒకరు ఉండాలట. పరస్పర ఆత్మలందు ఆకలితంబులైన తమ ఆకృతులు అంటే వెంకటేశ్వర స్వామివారి హృదయంలో అలమేల్మంగ కొలువై ఉంది, అలాగే అలర్మేల్మంగ హృదయంలో వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు. మరి లోపల స్వరూపం ఉందనుకోండి, అది లోపల ఉంటుందా? పైకి కనిపిస్తుంది కదా. మనం అనుకుంటూ ఉంటాం లోపల అన్నీ దాచేసుకోవచ్చు, ఎవరికి ఏమీ తెలియకుండా మనం చక్కగా జీవనాన్ని సాగించవచ్చు అని భ్రమపడుతూ ఉంటాం. మానవుడు పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు బతికేది భ్రమలోనే కదా. ఆనందంలో బతుకుతున్నాను అనుకుంటాడు, ఆనందం ఉండదు. సౌఖ్యంలో బతుకుతున్నాను అనుకుంటాడు, సౌఖ్యం ఉండదు. తెలివిగా బతుకుతున్నాను అనుకుంటాడు, ఆ తెలివి ఉండదు. ఈ తెలివి, ఆనందం, సౌఖ్యం ఇత్యాదులన్నీ వగైరాలన్నీ దేంట్లో మునిగిపోతాయి, భ్రమ. ఆ భ్రమలోనే బతుకుతూ ఉంటాడు. అలాగే నేను చాలా తెలివైన వాణ్ణి అని బతుకుతూ ఉంటాడు, అలా కాదు. ఎలా ఉండాలి అట, ఇద్దరూ పరస్పరం అన్యోన్యంగా ఉన్నారు అంటే భార్యాభర్తలు కలిసి ఉండడం కాదు, మనసులు కలిసి ఉండాలి. దానికి ఏమిటండి ప్రతీక ఏమిటి అంటే హృదయం లోపల ఉంటే ఆ ఉన్నది బయటికి ఎలాగైనా సరే వ్యక్తం అవుతుంది. లోపల దాచిపెట్టుకుంటే దాగదేది. ఆకారైహి ఇంగితైహి గత్యా చేష్టయా భాషణేన చ నేత్ర వక్త్ర వికారైశ్చ లక్ష్యతే అంతర్గతం మనహా అన్నాడు. లోపల ఉన్నటువంటి మనస్సు, మనసులో ఉన్న భావాలు, అవన్నీ రకరకాలైన చేష్టల ద్వారా బయట వ్యక్తం అవుతాయట. మనం దాచేసుకున్నాం అనుకుంటాం, కానీ ఇదిగో వీటి ద్వారా లోపల ఉన్న మనసు బయటికి వ్యక్తమవుతుంది అని చెప్తున్నాడు నీతిశాస్త్రకారుడు.
ఎలాగో చూడండి, ఆకారైహి, మనం ఉండేటటువంటి ఆకారం ద్వారా కూడా మన మనసు తెలుస్తుంది. మన మనసులో ఆనందంగా ఉంటే మనం ఒక రకంగా ఉంటామండి, మన స్వరూపం ఒక రకంగా ఉంటుంది, మనం ధరించే దుస్తులు ఒక రకంగా ఉంటాయి. అంటే మన ఆలోచన ధోరణిని బట్టే మనం చేసేటటువంటి వస్త్రధారణ కావచ్చు, మన ఆకారాన్ని మనం బయట పెట్టుకునేటటువంటి స్వరూపం కావచ్చు, ఇవన్నీ ఆధారపడి ఉంటాయి. అనుకుంటూ ఉంటాం మనం ఉదయం లేచిన తర్వాత మనం ఈ వస్త్రాలే ఎందుకు ధరిస్తామంటే మీ ఆలోచన నడిపిస్తూ ఉంటుంది. దానిని బట్టి ఇంకా బాగా సూక్ష్మంగా పరిశీలించినట్లయితే మనస్తత్వ శాస్త్ర నిపుణులు మనం చేసే ప్రతి పనిలో కూడా మన మనసు, ఆ మనసు తాలూకు ఆనందం ఎంత శాతం ఉంది, దుఃఖం ఎంత శాతం ఉంది, భయం ఎంత శాతం ఉంది, ఆందోళన ఎంత శాతం ఉంది, ఇట్లాంటి వాటన్నింటినీ గణించగలరు. అలాగే ఆకారైహి, అందుకే ఇది ఎప్పుడో చెప్పారు మన నీతి శాస్త్రకారులు, నాయనా నీ మనసు అనేది నువ్వు దాచుకుంటే దాగేది కాదు, నువ్వు చూపించేటటువంటి నీ స్వరూపాన్ని బట్టి నీ ఆకారం ద్వారా లోపల ఉన్న మనసు బయటపడుతుంది. ఇంగితైహి, నీకు బొత్తిగా ఇంగిత జ్ఞానం లేదయ్యా అంటూ ఉంటారు. ఏమిటండి ఇంగితం అంటే, ఎప్పుడు ఏది చెయ్యాలో అది చేయడం, ఎప్పుడు ఏది చేయకుండా ఉండాలో అది చేయకుండా ఉండడం, ఇది చాలా కష్టం, దీనినే నిగ్రహం అంటూ ఉంటారు. మనం ఏం చేస్తూ ఉంటాం, చేయకూడని చోట చేయకూడని పనుల్ని అద్భుతంగా చేసేస్తూ ఉంటాం, చేయవలసిన చోట చేయవలసిన పనుల్ని అసలు చేయకుండా వదిలేస్తూ ఉంటాం. ఇది మానవ సహజమైన ఒక ప్రవృత్తి. ఏం చేస్తాం, అందువలన ఇంగిత జ్ఞానం వల్ల కూడా లోపల ఉన్న మనసు తెలుస్తుందట. ఆకారైహి ఇంగితైహి గత్యా, గతి అంటే మన ప్రవర్తన, మన నడవడిక,